ఇదిగో డబ్బు నేటి సమాజానికి దైవ సమానం ధనవంతుల భోగ విలాసాలు తీర్చేది ఇది మనలాంటి వాళ్ళకి గంజినీళ్లు పోసేది కూడా ఇది వెంకయ్య ధనవంతుల బిడ్డలు ఎంత ముద్దులైనా వాళ్ళు చదువును కొనుక్కోగలుగుతారు నిరుపేదల బిడ్డలు ఎంత తెలివిగల వాళ్ళైనా వాళ్ళకు చదువుకునే అవకాశం లేదు వెంకయ్య ఇంద ఈ డబ్బు తీసుకెళ్లి నీ కొడుకును బాగా చదివించు నువ్వు దేవుడు సరే సరే రామయ్య కట్నం లేక నీ కూతురు పెళ్లి ఆగిపోయిందన్నావు కదూ ఇంద ఇది తీసుకెళ్లి వాడు మొహాన్ని కొట్టి తాళి కట్టించు అప్పటికి కట్టలేదు నాతో చెప్పు నీ రుణం తీర్చుకోలేం బాబు సరే 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 వెళ్ళు అప్పయ్య బాబు ఇంద ఈ డబ్బు తీసుకెళ్లి ఎవరెవరికి ఎంతెంత అవసరమో అందరికీ పంచిపెట్టు అలాగే నువ్వు నిజంగా దేవుడు బాబు ఆగండి దేవుడు దేవుడు అని నన్ను ఒక రాతి విగ్రహం చేసి గుళ్ళో కూర్చోబెట్టేయకండి తర్వాత మీ అందరికీ ఎందుకు పనికి రాకుండా పోతాను चूसे अवकाश प्राणाल तो ब्रति की बैठ पड़गली डबू तिंदा इंका सीट बाकी डबूते ఇల్లు వేలమేస్తాడు తర్వాత మనందరం ఏ చిట్ట కింద బ్రతకాల్సింది అయ్యో భగవంతుడా మా ఏంటో మా పొద్దునే భగవంతుని తెలుస్తున్నావు ఏం లేదు నువ్వు కాలేజీకి వెళ్ళిరా అమ్మగారు నేను అలా కొట్టుదాకా వెళ్ళొస్తానమ్మా త్వరగరా ఎందులో నా దోషం ఏమీ లేదమ్మా దోషం మీది కదండి నీలాంటి అసమర్థుల్ని ఉద్యోగంలో పెట్టుకున్నందుకు దోషం నాది నా కర్మ అమ్మా చేసిన ఘనకార్యం చాలు గాని ఉద్యోగ వదిలిపెట్టి వెళ్ళండి అన్నపూర్ణమ్మ గారు ఇక్కడ నన్ను విసిగించకండి వెళ్ళండి ఎవరో మహానుభావుడు రోడ్డు కడ్డంగా కారాపాడు రామయ్య పెద్ద మనిషి ఏమిటి రోడ్డు కడ్డంగా కారాపావు ఈ రోడ్డు ఏమైనా నీ ఫాదర్ పోయించాడా లేకపోతే నీ కాంట్రాక్టా మనిషి క్లాసే గాని మాటలు పరమనాటు చందమామ లాంటి నీ ముఖానికి మచ్చ లాంటి మచ్చ అంటుకుంది ఇప్పుడు నిర్మలంగా ఉంది మంచి ముఖం ముద్దుగా ముచ్చటగా తుడిచేసావుగా ఇంకే వర్ణించక్కర్లేదు అక్కర్లేదంటే వెళ్ళిపోతాను చక్రం శాంతం కుంగిపోతేను నీ పేరు మోహన్ నీ తండ్రి పేరు ఆనందరావు నీ పేరు లీల తండ్రి పేరు భూషణ్ రావు ఇద్దరు సైకిల్ మీద డబుల్స్ వెళ్ళారా వెళ్ళాం సార్ చెరి 10 రూపాయలు జుర్మానా కట్టకపోతే 24 గంటలు ఖైదు నాన్న ఫైన్ కట్టడానికి డబ్బు ఇవ్వండి నాన్న నాన్న
मिस्टर भूषण राव ये नी कुमारे अवन सार ना एकैक पुत्रिक कार लाभ सैकिल मीद डबुल जेबुलो डबुल लेदु नाकु कूडा प्लीज नन्ना डबुल्स वेल्दामनि नेने बलवंतं चेशानु आयन डब्बु कूडा न्यायंगा नेने कट्टालि
వచ్చే వారం నుంచి నేను రావడం మానేద్దాం అనుకుంటున్నా. అదేంటి శాస్త్రులు గారు, ఇన్నేళ్లుగా చేస్తున్న దేవి పూజ ఈనాడు మానేయడమా? కారణం కష్టజీవుల కన్నీళ్లు తుడవటానికి అనుక్షణం తపించి నీకు నా వల్ల ప్రాణాపాయం రాకూడదని. సూర్యుడేమైనా పడమట పొడిచాడా? భగవంతుడేమైనా పదకొండు అవతారం ఎత్తాడా? పేరు చెప్తేనే పదువుళ్ల పక్షులు నీళ్లు తాగవే. ఏమన్నకు ప్రాణాపాయం? ఇన్నాళ్ళు లేని భయం ఈనాడెందుకు కలిగింది శాస్త్రులు గారు? అన్ని రోజులు మనవి కావు భీము. ప్రతి శుక్రవారం ఎందరి కన్నులో గప్పి నేను ఇక్కడికి వస్తున్నాను. ఎవరైనా నన్ను వెంబడించి నీ గుట్టు తెలుసుకుంటే. తెలుసుకోవడానికే ప్రయత్నిస్తే ఈ అడవిలో ఉన్న ప్రతి చెట్టు గుట్ట పుట్ట తన్ని తరుముతాయి. ఒకవేళ తప్పించుకుని ఇక్కడికి వచ్చినా ఇదివరకు వచ్చిన వాళ్ళకే తెలియపడుతుంది. డబ్బు కోసం కక్కుర్తి పడి నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించే ప్రతి పిరికి పందరు కుక్కలు తంపేట్టు చంపుతాను. శాస్త్రులు గారు, మీరు రావడం వల్ల కాదు నాకు ప్రాణోపాయం, మీరు దేవి పూజ మారణం. ఏనాడు దేవి కరుణ నా ఎందు తప్పుతుందో ఆనాడు ఈ భీమన్న లేడు. శాస్త్రులు గారు రండి. పందిపోటు భీమన్న ముఠా ఈ ప్రాంతంలో ఎక్కడ ఉండేది? ఇక్కడ ఉండే వాళ్ళకి తప్పక తెలుస్తుంది. తెలిస్తే మీకు తెలుసా? ఆహా, ఇప్పుడు చెప్పు. జ్ఞాపకం రావట్లేదే. అట్లాగా? ఆహా, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. అయితే చెప్పు. ఇప్పుడు రాత్రి వాళ్ళ దారి కనిపించదు. రేపు పొద్దున్నే లేచి అందరం బయలుదేరి వెళ్దాం. మీరు అంతవరకు రెస్ట్ తీసుకోండి, నేను వస్తా. ఇలా హఠాత్గా ఊడిపడ్డారు? మీ నాన్నగారి కోసం. నాన్నగారి కోసమా? ఆయనతో మీకేం పని? ప్రస్తుతం ఆయనతోనే పని.
అది సరే గాని మీ కారు ఆరోగ్యం ఎలా ఉందండి ఆరోగ్యానికి బ్రహ్మాండంగా ఉంది కానీ కొంచెం పంచర్లకే తట్టుకోవడం లేదు పాపం అవును ఇంతకి మీరు సైకిల్ మీదనే వచ్చారా ఎలాగండి నడు విరిగిపోతేనో నడు విరిగిపోయిందా అబ్బే నా కాదండి సైకిల్ కి అయ్యో పాపం ఏటమ్మా పాప పుణ్యాల గురించి మాట్లాడుతున్నావు నమస్కారం అండి ఏటో నిన్న మీరు ఇచ్చిన జుల్మానా డబ్బు ఇచ్చేద్దామని ఏంటి డబ్బు ఇస్తావా నువ్వేం చదువుకున్నావు బిఏ ఏం చేస్తున్నావు అన్నపూర్ణమ్మ గారి దగ్గర సెక్రటరీగా ఉంటున్నానండి ఏటయ్యా చదువుకున్నావు ఉద్యోగం చేస్తున్నావు ఆ మాత్రం అర్థం కాలేదయ్యా డ్రెస్ వేసుకున్న ఒక పోలీస్ ఆఫీసర్ చేతిలో డబ్బు అనగా కరెన్సీ నోట్లు పెట్టావనుకో అనుకున్నాను అది నేను పుచ్చుకున్నాను అనుకో అది ఎవడైనా చూశాడు అనుకో వాడు నలుగురిలోకి వెళ్ళి బ్యాండ్ వాయించాడే అనుకో అప్పుడు వాళ్ళు ఏమంటారు నిజంగా న్యాయంగా ధర్మంగా ఇవ్వాల్సిన పైకం అంటారా లేకపోతే బెంచి కింద బాపతు అత్రాలు 10 రూపాయలే కదండి గడ్డి తినేవాడికి ఎంత అయితే ఏమిటయ్యా 5 పైసలు చాలు కనుక నీ డబ్బు నేను తీసుకోను అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటే మొత్తానికి లాభమే మళ్ళీ తిరిగిచ్చే పని ఉండదు ఓహో అప్పుడప్పుడు అప్పు రావచ్చని ప్లాన్ వేస్తున్నారు అబ్బాయి గారు మా నాన్న దగ్గర ఆ పప్పులే ఉడకం ఓ పని చేయండి ఇద్దరు బయటికి వెళ్ళి అందులో ఒక్క పైసా కూడా మిగల్చకుండా మొత్తం ఖర్చు పెట్టేయండి ఇలా ఉండబట్టి ఇంత సర్వీస్ అయినా మా నాన్న ఓటి కారు మీదే ఊరేగుతున్నాడు సరే గాని పదని డబ్బు ఖర్చు పెడదాం తర్వాత ఖర్చు పెడదాం మా నాన్న మన ఇద్దరం కలిసి డబ్బు ఖర్చు పెట్టేంత వరకే పర్మిషన్ ఇచ్చారు సరే ఎలా ఖర్చు పెడదాం సినిమాకి వెళ్దాం ఏ సినిమాకి లవ్ బర్డ్ అంటే ప్రేమ పక్షులు హీరోయిన్ వై జయంతి మాల కేర్ విజయ అయ్యో అయ్యో సూర్యకాంత్ అనబడం కేర్ విజయ వైజయంతి మాల అనుకున్నారే అయ్యా చిచ్చి దర్తుడా దర్తుడా కాటుక కన్నులలో ఏకమ్మని కథ ఉందో చెలియా విని పిలుచవా చెవిలో 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 నీ మనసే చిలిపిగా చిందులు వేసిందా పులకించే నీ మనసే చిలిపిగా చిందులు వేసిందా నడిరేయి నన్ను తలచి తడబడి దిక్కులు చూసిందా
కాటుక కన్నులలో ఏ కమ్మని కదవుందో బ్రతుకంతా పండాలి బ్రతుకంతా పండాలి అదే నేను ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను. ఆ ఎక్కడి నుంచో కొట్టుకొచ్చేసిన బాపతలా ఉంటే కనపడి వినపడు సార్, వినపడి కాదు, అందులో గంటలు సార్ మా ముందు వస్తున్న కూర్చున్నారు సార్. ఆయన అండాలు, ఈ అండాలు, ఒకటే బుక్కలు నిలుకోవాలి, బుధాలు బుధాలు రాసుకోవాలి సార్. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ఆన్ దేర్ పార్ట్. సెకండ్ షో అయితే పర్వాలేదు సార్, మరీ మ్యాట్ని అయిపోయింది. వెనకాల కూర్చునే మాలాంటి వేడి బ్లడ్డర్స్ కి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇంతకు వాళ్ళిద్దరు ఎందుకు దెబ్బలాడుకున్నారు? వాళ్ళు చేసి ఆడవాడికి మా సుబ్బారావు గారు తట్టుకోలేకపోయాడండి. వీడేదో కూశాడు, ఆయన రెండే రెండు వేశారు దగ్గర. ఇంకేముంది సార్, వార్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది పాపం వీడు. మాట దూరిన సుబ్బారావుకి 10 రూపాయలు ఫైన్, కట్టకపోతే 1 రోజు జైలు. ఇక మీ ఇద్దరికి చెరకు 25 రూపాయలు ఫైన్, కట్టకపోతే 2 రోజులు జైలు. సార్ ఎందుకైనా మంచిది, వేరు వేరు గదుల్లో ఉంచండి సార్. మీకు 5 రూపాయలు ఫైన్. ఎందుకు సార్ పాపం నాకు? అనవసరంగా మాట్లాడలేదు, 5 రూపాయలు ఫైన్, కట్టకపోతే 24 గంటలు సాధారణ జైలు. సార్ పాపం వీళ్ళ దగ్గర కూడా డబ్బులు లేవు సార్, మా ఇద్దరికి ఆ రెండోది ఖాయం చేయండి. నాన్న ఫైన్ కట్టడానికి డబ్బు ఇవ్వండి అన్న. నాకు కూడా నాన్న. ఓ తప్పేదేమిటి ఇన్స్పెక్టర్ గారు, చిన్న సలహా, త్వరలోనే వీళ్ళిద్దరికి మ్యారేజ్ చేసేయండి. అదే బెటర్ సార్, లేకపోతే నా జీతం అంతా వీళ్ళ ఫైన్లు కట్టడానికి సరిపోతుంది. తిరుగు ఇస్తాం మద్దుగో ఇస్తాం అని మాకి తిప్పకుండా మర్యాదగా మాకి బాకీ ఇచ్చేది లేదు, మెత్తకిల్లు తప్పుచ్చేస్తాం. ఈ సంవత్సరం ఊరుకోండి సెట్ గారు, వచ్చే సంవత్సరం తప్పకుండా మీ బాకీ తీరుస్తాం. ఏమిటి అమ్మా చెప్తారు, ఒక సంవత్సరం ఆగితే మీది హిల్లు బాకీకి సార్. సెట్ గారు మా నాన్నగారు బ్రతుకున్న రోజుల్లో ఆయన దగ్గర మీరు ఎంత వడ్డీ తిన్నారు, ఆ మాత్రం విశ్వాసం కూడా లేకుండా. విశ్వాసం ఉండబట్టే ఇన్ని ఏళ్ళు ఆగినాం. ఇదిగో ఆఖరే మాట చెప్తున్నాను అన్నప్పుడు నాన్నగారు, 6 మాసం టైం, డబ్బు కట్టకపోతే ఫ్లైట్ వస్తాం. నాయమేనమ్మ 6 నెలలు గడిపించాడు. 6 నెలలు కాదు, 6 ఏళ్ళు గడిపిస్తే మాత్రం అప్ప ఎలా తీర్చగలం? దాన ధర్మాలు చేసి మా నాన్న చివరికి ఇల్లు ఊళ్ళో ఆ మామిడి తోట అప్పగించి చనిపోయాడు. చివరికి అప్ప ఒకటి అప్పగించాడు. ఏదో ఆ కాఫీ గింజల వ్యాపారం నువ్వు లాభదాయకంగా చేస్తున్నావు కాబట్టి సంసారం ఇలా గుట్టుగా జరిగిపోతుంది, తాజా చదువు సాగిపోతుంది. ఇప్పుడు ఈ అప్ప ఎలా తీర్చడం, ఏం చేయడం, నాకేమీ అర్థం కావటం లేదు మోహన్.
కష్టం వచ్చినప్పుడు తప్పించుకునే దారి వెతకాలి గాని ఇలా కంగారు పడితే ఎలాగమ్మా దారి ఒకటే దారి గోదావరి గోదావరి కాదమ్మా చక్కటి రహదారి ఉంది ఏంటి మన రాజా పెళ్లి చేసింది చేస్తే వచ్చే కట్నంతో అప్పు తీర్చేయొచ్చు ఇంత బ్రతుకు బ్రతికి ఆఖరికి కట్నం తీసుకోమంటావా తప్పదమ్మా వేరే గచ్చంతరలేదు సరే వాడి చదువు పూర్తయ్యేంత వరకు పెళ్లి చేయకూడదనుకున్నాను కానీ వాడి కళ్యాణి ఇలా తోసుకొస్తే ఏం చేస్తాం మోహన్ శాస్త్రి గారితో చెప్పి మంచి సంబంధం చూడమని చెప్పు అలాగేనమ్మా వస్తాను ఏదో ఒక కబుర్ చెప్పు ఏం చెప్తుంది ఏదో చెప్పు అది సరే ప్రతిరోజు మనం లాస్ట్ పీరియడ్ ఎక్కడుతున్నాం కదా ఎలా రాజా ఏం పర్వాలేదు అన్ని తెలుగు పీరియడ్సే కదా అన్నట్టు మన తెలుగు మాస్టర్ ఏమన్నాడు తెలుసా ఏం చెప్తాడు అన్ని రసాల్లోనూ శృంగార రసం కొట్టడానికి అది ఆయన చెప్పాలేంటి అవసరం లేదు అందులో మనకు అసలు అవసరం లేదు ఎవరో ఉన్నట్టున్నారు వీళ్ళ చోటి పదమని జీతంలో పైసా అయినా ఖర్చు కాకుండా కూడబెట్టుకున్నావు పాపం ఇదిగో 1000 రూపాయలు ఇన్ని రోజులకి హనీమూన్ రావు అనే పేరు పెట్టుకోవడం సంతోషమైంది అంటే అదే ఈ డబ్బు చూడగానే నా భార్య గారు కళ్ళప్పగిస్తారు నాతో కాపురం చేయాలని ఒప్పుకుంటారు హనీమూన్ రంగరంగ వైభోగంతో రాత్రి పగలు తేడా తెలియకుండా కాపురం అయితే ఆలస్యం ఎందుకు అర్జెంటుగా బయలుదేరు అలాగే వస్తా నమస్తే ఇప్పటివరకేం మామూలు ఖర్చుతోటే 3 సార్లు పుడిస్తే తప్ప మనుషులు తాగట్లేదురా ఈ ముందుకతో నీకు వస్తాను ముందుకెట్టూపాయలు అరే ఈ బోర్డు గత్తి ఖరీదు 1000 రూపాయలా కాదు నీ తలకాయ ఖరీదు 1000 రూపాయలు మర్యాద ఇవ్వు సరే ఊరు బయట మర్యాదస్తులు కాబట్టి ఈ 1000 రూపాయలు మీకు ఇచ్చేస్తాను ముందు నాకు కట్టేవ్వండి ముందు డబ్బు ముందు కట్టి ముందు డబ్బు అయితే వెనక్కి తిరుగు ఎందుకు ఎందుకేమిటి ఈ డబ్బు విసరాలంటే దూరం ఉండాలిగా తిరుగు నువ్వు కూడా తిరగరా ఇంకా 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 ఈ డబ్బు నేను ఎప్పుడవుతే అక్కడ విసిరాను ఇమ్మీడియట్ గా మీరు కట్టి విసరాలి అర్థమైందా అలాగే రెడీ 1 2 అరే అరే
ఊరిని అదే భద్రాచలం దగ్గర జగడాల పల్లిని ఎప్పుడు నన్ను హనీమూన్ కొస్తే ఈ హనీమూన్ రావు ఇంటికి రా ఎవరు నడిని చెప్తారు అక్కడ అంత పాపులు రా అంటే ఆ ఊర్లో ఒక్కటే ఇల్లు అదే మా ఇల్లు సరే ఏమిటప్పయ్యా ఏముంది బాబు ఊరు మొత్తం అగ్నిదేవుడికి ఆహుతి అయిపోయింది మీరు పొనుకుంటేనే కానీ మాకు నిన్ను నేయలేదు బాబు మరేం బాబు సరే నేను చూస్తాను మీరు వెళ్ళండి చిత్తం బాబు జోగులు రెడీ బాస్ పద గంటం గడిచి నేను బ్రతుకుతానంటావా అవే మాటలమ్మా ఇంకా చేపట్లో బంగారం వంటి బిడ్డను ఎత్తుకుంటారు నాకేంటో భయంగా ఉన్నది అమ్మా మీరేం కంగారు పడకండి అమ్మా నేను వెళ్ళి మంత్రసాన్ని పిలుచుకొస్తాను మాధవరావు గారు తాళం చేతులు ఇవ్వండి ఇవే ఒకటి రెండు నా కూతురు మాలతి మరంత బాధపడుతుంటే దిక్కులు చూస్తూ నిలబడ్డావేవయ్యా మంత్రసాని కోసం వెళ్ళబోతుంటేను సరే 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 ఆ మాట ముందే చెప్పకూడదు రే జోగులు వెళ్ళి మంత్రసాని తీసుకురా మనం ఇక్కడికి దోపిడీ చేయడానికి వచ్చావా లేకపోతే సేవ చేయడానికి వచ్చావా ఎందుకు వచ్చావో నాకు తెలుసు బే వెళ్ళు కూర్చోరా మాధవరావు గారు నేను ఎవరినో తెలుసా మీకు తెలీదు బందిపోటు భీమన్న అంటారు తాత పోలికే పుట్టినప్పుడు బిడ్డల పోలికను మనం ఎవరితో పోల్చినా సరిపోతుంది స్వార్థంతో కూడుకున్న ఈ ప్రపంచంలో పెరగడం మొదలు పెట్టాకే ఎవరికి ఏ పోలిక వస్తుందో చెప్పడం కష్టం సరే తెల్లవారు వస్తుంది ఇప్పటికైనా మనం వచ్చిన పని కానిస్తే మంచిది ఏమన్నా నీ ఇష్టం నీకెంత కావాలో తీసుకో జోగులు ఇచ్చే తాళాలు భీమన్న ఈ రోజున ఇక్కడ భగవంతుడు వెలిచాడు రా దేవుని ఎదుట దొంగతనం చేస్తావురా దేవుడా అవునురా పసిబిడ్డ దేవునితో సమానం ఈ రోజున మనం ఈ ఇల్లు దోచుకున్నామని రేపొద్దున లోకం ఏమని కూస్తుంది పుట్టగానే ఇల్లు తుడిచిపెట్టాడు బిడ్డ నష్టజాతకుడని లోకం ఆడిపోసుకుంటుందిరా ఈ పచ్చికందు వద్దురా మనకు ఇచ్చే తాళాలు ఎందు మాధవరావు వస్తా మరిచాను మాధవరావు గారు పసిబిడ్డను ఒట్టి చేతులతో చూచిపోకూడదంటారు
వస్తాను చెల్లమ్మ బిడ్డ జాగ్రత్త నాన్న ఎవరు దొంగ కాదమ్మ దొంగ రూపంలో ఉన్న దైవం అమ్మగారిని గురించి తమకు ఇదివరకే చెప్పాను పెద్ద మనసు భారీ చెయ్యి వెనక ముందు ఎవ్వరూ లేరు ఒక్కడే కొడుకు మీ అమ్మాయి తప్పక సుఖపడుతుంది అసలు మా అమ్మాయి జాతక ప్రకారం గొప్ప అదృష్టవంతురాలండి పిల్ల చూడ చక్కనిదమ్మ మీకు తగిన సాంప్రదాయం గల కుటుంబం ఇంతకు అసలుసంగా చెప్పారా ఆ చెప్పారండి ఖచ్చితంగా చెప్పారండి కట్నం 50,000 రొక్కంగా ఇవ్వాలన్నారండి కట్నం అంటే మరి కట్నం కాదు అబ్బాయి గారి చదువు కొంత అప్పైంది ఆ అప్పు తీర్చేస్తే యువ దంపతులకు క్షేమం కదా వారి పిల్ల క్షేమం వారు మాత్రం కాదంటారా బాబు అమ్మా వీడే మా అబ్బాయి రాజా నిజంగా రాజా బిడ్డలాగే ఉన్నాడు అయితే ఇంకే పెళ్లి ముహూర్తం పెట్టుకోవటమే ఎవరికమ్మా పెళ్లి మోహన్ గారిగా కాదు నీకే నా పిల్ల అయితే మీరెవరు సంబంధం ఎదగని అవసరం లేదమ్మా రాజా క్షమించండి ఈ అమ్మాయి నా క్లాస్మేట్ పెళ్లి చేసుకుంటా అన్ని మాట ఇచ్చాం భలే సంబంధాన్ని తీసుకొచ్చావయ్యా ఇట్లా జులైకూర అడిగితే బంగారం ఇచ్చిన బిడ్డను కట్టిపెట్టేది అట్టా చూస్తావే వా బాబు ఆగవయ్యా ఆగు ఏమిటయ్యా ఆగేది అమ్మా నేను వెళ్ళొస్తాను సెలవిప్పించండి రాజా మంచి సెలక్షన్ చేసుకున్నాడు మహాలక్ష్మిలా ఉంది పిల్ల ఈ మహాలక్ష్మి 50,000 కట్నం ఇచ్చుకోవాలిగా ఎందుకు ఇవ్వలేదు మెళ్ళో ఆ రవ్వల నెక్లెస్ చూస్తుంటే తెలియలే కలిగినింటి పిల్లని ఇది 10 రూపాయల ఇమిటేషన్ నెక్లెస్ కావచ్చుగా నెక్లెస్ ఇమిటేషన్ కావచ్చు కానీ ఆ పిల్ల ముఖంలో కల అది ఇమిటేషన్ కావడానికి వీల్లేదే ఎంతో గారాబంగా పెరిగిన ఐశ్వర్యవంతుల బిడ్డ ముఖంలో తప్ప ఆ కళ కనిపించదు బీదేంటి పిల్ల కూడా ఎంతో గారాబంగా పెరిగి ఉండొచ్చు బీదేంటి పిల్ల మరి కాలేజీలో చదువుతుంది డబ్బుకి చదువుకి సంబంధం ఏంటమ్మా చదువు డబ్బుతో రాదు శ్రద్ధను బట్టి తెలివిని బట్టి వస్తుంది ఏమిటి నీ వితండు వేలికి వేస్తే కాలికి కాలికి వేస్తే వేలికి ముందు అబ్బాయిని అడిగి వాళ్ళ అడ్రస్ కనుక్కుని వాళ్ళ ఇంటికి వెళ్ళిరా కట్నం సంగతి కూడా అడుగు వాళ్ళు ఇవ్వలేని వాళ్ళైతే ముందు నువ్వు వెళ్ళి అడుగు అడగక్కర్లేదమ్మా ఈ పిల్ల నా చెల్లెలు మోహన్ చిన్నతనం నీ తల్లి తండ్రి పోయారు నేనే తల్లిని తండ్రిని అయి పెంచాను మీరిచ్చే జీతంతోనే ఎలాగో చదువు కూడా చెప్పిస్తున్నాను అయ్యో భగవంతుడా ఇప్పుడు నేనేం చేయను ఈ 50,000 నేను ఎలా తీర్చను దిగులు పడకండమ్మా మీ రుణం తీర్చే శక్తి నాకు లేకపోయినా మీ అబ్బాయి పెళ్లికి ఆటంకాన్ని తొలగించే శక్తి నాకుంది వెళ్ళొస్తాను ఆలోచించుకున్నా జీతం రాళ్ళతో పట్టుకోసుకునే నేను 50,000 ఎక్కడిచ్చాను మర్చిపో ఆ రాజాను మర్చిపో మర్చిపోవడం తేలిక అన్నయ్య మర్చిపోయిన తర్వాత బ్రతకడమే కష్టం పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి బుద్ధిగా ఉండు అన్నయ్య
ఆ నూతి గట్టు మీద ఎవరో నిలబడనట్లేదు అవును బాస్ అలా చూద్దాం జోగులు మెల్లిగా అమ్మాయి నీ చెల్లెలా అవును బాబు నా చెల్లి సమయానికి దేవుళ్ళు వచ్చి రక్షించారు నేను మీకు ఎంతైనా రుణపడతాను ఆ సరేలే ఆత్మహత్యకి ఎందుకు పూనుకుందో నేను తేలేని వరుణ్ణి ప్రేమించింది కనుక ఎందుకు తేలేకపోయావు నేను మామూలు ఉద్యోగిని కట్నం ఇవ్వడానికి 50,000 రూపాయలు నాకెక్కడ దొరుకుతాయి దొరకపోతే దొంగతనం చెయ్యి దొంగతనం ఒక నిండు ప్రాణం కన్నా నీతి నియమాలు ఎక్కువ నీ చెల్లెల ప్రాణం కాపాడడం కోసం నువ్వు దోపిడీ దొంగవైనా తప్పు లేదులే మొత్తం ఎన్ని గుడిసెలు ఉంటాయి అప్పయ్య 50 ఉంటాయి బాబు గుడిసె కనీసం 200 అయినా కావాలి అంటే మొత్తం 10,000 అవుతుందన్నమాట చిత్తం ఎందా తీసుకెళ్ళి పని వెంటనే ప్రారంభించు నమస్కారం జోగులు బాస్ మళ్ళీ వీళ్ళందరికీ ఏ అవసరం వస్తుందో ఈ డబ్బు తీసుకెళ్ళి జాగ్రత్త చేసి ఉంచు అలాగే బాస్ కాళవులన్నీ కళ్ళైతే సముద్రమంతా సారాయైతే పక్కని చక్కని పిల్లుంటే మనతో పేకాటాడే మొనగాడేడి ఉడాసరయ్యా గ్లాసులు ఖరీదైన సామాన్ అన్ని సర్దేసి రాజులే పెద్దయ్యా సరే ఇక్కడ రావడం నాది పుత్తక్కువయ్యా సరే బచ్చి ఒక రూపాయి తగలేవా బాగానే ఉన్నావు నడు నడు పేద సాధనకి ఏ అవసరం వస్తుందో దాచంటారని తప్పిస్తే కూర్చొని తాగుతూ పేకాడుతున్నారా సిగ్గు లేదు సిగ్గెందుకు కాసేపు సుఖంగా ఉన్నావు అంతే సరే పేద పేద సొమ్ముతో సుఖం కొనుక్కుంటావా నువ్వు ప్రజలు నీతో పాటు ప్రాణాలు తెగించి సంపాదించే మా సుఖం కన్నా మనమిచ్చే డబ్బు కోసం కాళ్ళ దగ్గర పడి ఉండే కుక్కలు ఆ ప్రజల అవసరం ఎక్కువ ఏమన్నావురా ప్రజలు కుక్కరా కుక్కలు దేవుడా మత్తులు ఏదో కూర్చొని నన్ను క్షమించలేమన్నా నిన్ను క్షమించడమా అంటే నన్ను నేనే క్షమించుకోవడం అన్నమాట ఒకటి మాత్రం గుర్తుంచుకో జోగులు ప్రజల సొమ్ముతో సుఖాలు మరిగేవాడు ఎన్నడూ మనిషి అనిపించుకోడు వాడు మనుష్యానితో కూడా బతకలే రారా ఎలా చేస్తావన్నయ్యా 50,000 ఎక్కడి నుంచి తెస్తావు నీకు ఆ దిగులు ఎందుకు మా నేను ఏర్పాటు చేస్తాను నేను ఏర్పాటు చేస్తే అన్నయ్య రాజా ఏమ్మా ఇలారా ఆ పిల్ల పేరు ఏమిటి లత ఆ అమ్మాయిని ఎందుకు ప్రేమించావు చాలా మంచిదని ఏడ్చావు దాని మంచి నీ మంచి చాలు కానీ ఇక వెళ్ళు అమ్మా చేసి నిర్వాకం చాలు ఈ రోజు నుంచి కాలేజీ మాలి అమ్మా పైకి వెళ్ళు అమ్మా రాజాను కాలేజీకి వెళ్ళనివ్వండి అమ్మా నా చెల్లెలను చదువు మానిపించేశాను నిజంగానా ఖచ్చితంగా అయితే నువ్వు వెళ్ళరా మరి అమ్మా వాళ్ళిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు వాళ్ళని విడదీయటం నాకు ఇష్టం లేదు నాకు మాత్రం ఇష్టం అందుకే చెప్తున్నాను సేట్ నందలాల్ 6 నెలలు గడివిచ్చాడు కదా ఇస్తే ఆ గడువులోగా 50,000 నేను తీసుకొస్తానమ్మా ఎలా తెస్తా దొంగతనం చేస్తావా లాటరీ వస్తుందా ఎలాగో తెస్తాను ఈ 6 నెలలు మాత్రం మీ అబ్బాయికి వేరే సంబంధం చూడని మాట ఇవ్వండి సాధ్యమేనా సాధ్యం కాకపోతే నేనే నిమిషాల మీద వేరే సంబంధం వెతుక్కొస్తాను సరేనా సరే వెళ్ళొస్తానమ్మా అమ్మా ఏందన్నా ఈ నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయటమ్మా
నాదే ఉన్నన్నా అంత మీ ఇష్టం వెరీ గుడ్ అదో రానే వచ్చాడు రావా ఎల్లుడు రా నమస్కారం అండి నమస్కారం సరేనయ్యా పెళ్లి మాట ఏమిటి పెళ్లి కావాలంటే 50,000 కావాలి సార్ వాట్ 50,000 మా అమ్మాయిని చూసుకోవడానికి నీకు 50,000 కట్నం కావాలా ఇదిగో మఫ్తీలో ఉన్నాను కాబట్టి సరిపోయింది డ్రెస్ లో ఉంటే ఈ పాటికి నిన్ను అరెస్ట్ చేసి ఉండేవాడిని నాకు కాదండి మా చెల్లెలు పెళ్లికి అన్నపూర్ణమ్మ గారికి ఇవ్వాలి ఆవిడకి ఎందుకు అయ్యా మరి వాళ్ళ అబ్బాయిని తప్ప మరి ఎవరిని చేసుకోనంటుందన్న ఆహా అంటే అన్నపూర్ణమ్మ గారు కట్నం డిమాండ్ చేస్తోందన్నమాట ఓ పిటిషన్ పడేవాళ్ళు అమ్మని కొడుకుని కొట్ల దోసేస్తాను కట్నం అడగడం చట్ట విరుద్ధం నాన్న ఇలాంటి విషయాల్లో చట్టం సాగదు నాన్న చట్టం చట్టమే కట్నం కట్నమే ఎలాగైనా సరే నా చెల్లెలకి పెళ్లి చేయాలి సార్ నేను నా కూతురికి పెళ్లి చేయాలయ్యా నా కూతురికి పెళ్లి కావాలంటే నీకు పెళ్లి కావాలి నీకు పెళ్లి కావాలంటే నీ చెల్లెలకి పెళ్లి కావాలి నీ చెల్లెలకి పెళ్లి కావాలంటే 50,000 కావాలి 50,000 కావాలంటే ఏం చేయాలి లాటరీ ఏమైనా కట్టావా అంతకంటే గ్యారెంటీ పద్ధతి సార్ ఇదిగో ఈ పేపర్ చూడండి ఓహో ఇదే బందిపోటు భీమన్ 20 ఏళ్ల నుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్న దోపిడీ దొంగ ఇతన్ని గాని ఇతడి శవాన్ని గాని పట్టించిన వారికి ప్రభుత్వం 100,000 రూపాయల బహుమతి ఇస్తుంది ఇది చాలా డేంజర్ విషయం అయినా సరే నేను ఈ బహుమతి పొందడానికి నిర్ణయించుకున్నాను సార్ ఇంపాసిబుల్ ఆ దొంగల ముఠాను పట్టుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళందరూ అన్యాయంగా చచ్చిపోయారు డెఫినెట్ గా ఆ లిస్టులో నేనున్నాను ఆ దొంగల ముఠా నివాసం ఎక్కడ సార్ భద్రాచలం అడవుల్లో మిస్టర్ మోహన్ నిన్ను మరోసారి హెచ్చరిస్తున్నాను నువ్వు పులిగుహలో కళ్ళబోతున్నావు పైగా కాబోయే అల్లుడివి కనుక జాగ్రత్త ఏం పర్వాలేదు సార్ నేను సాధిస్తాను మీరు నాకు ఒక సహాయం చేయాలి ఏమిటిది నేను తిరిగి వచ్చే వరకు నా చెల్లెల్ని మీరు కాపాడాలి తప్పకుండా నీకు జీప్ ఇప్పిస్తాను దాంతో పాటే ఆ భీమన్న అనుచరుల ఫోటోలు కూడా ఇప్పిస్తాను తీసుకెళ్ళి థ్యాంక్ యూ సార్ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ లీలా ఓ నేను చెప్తాలే వెళ్ళి హ్యాండ్స్ అప్ ఏమిటి నా వెంట పడ్డావు నేను మీ తోటి వస్తాను నాతో పాట మీ నాన్నతో చెప్పే బయలుదేరావా మా నాన్న పర్మిషన్ లేకుండా వస్తానా ఏదో ఒకటి చెప్పేస్తాను తీసుకున్నా ఏమైనా నేను వెళుతున్నది అపాయకరమైన పని ఆడపిల్లని అడిగి ప్రయాణానికి తట్టుకోలేదు ఏం పర్వాలేదు ఆనాడు కృష్ణుడికి సత్యభావం సహాయపడ్డట్టు నేను నీకు తోడుగా ఉంటాను ఉంటావా ముందు పని ఆ తర్వాత అయితే సార్ మామూలే ఇది ఓ కుమ్మౌలో నిలుచుతూ ఉంటే కుమ్మవుతున్నది
ఒంటరిగా డ్యూటీ తగులుకున్నది ఈ రోజున తాలినంత టైం ఉన్నది తప్పనిసరిగా డ్యూటీ తగులుకున్నది ఈ రోజున తాలినంత టైం ఉన్నది జబరనుకున్నావే మన సంగతి చూసుకోవే పిల్ల జబరనుకున్నావే మన సంగతి చూసుకోవే అని మూను రావన్నది అయ్యో అయ్యో మరచావే అలా అలా అనవద్దు తలాగించి పోవద్దు పైసా తెచ్చానే పైసా తెచ్చానే వెయ్యే వెయ్యే ఒక ముద్దు ఏమీలేదే మామూలే ఇది ఒక గుమ్మంలో నిన్ను చూస్తూ ఉంటే గుమ్మవుతున్నది మిస్టర్ హనీమూన్ రావు గారు నేను ఇక్కడికి హనీమూన్కి రాలేదండి ఒక దొంగను పట్టుకోవాలని వచ్చాం అందుకు మీ సహాయం కావాలి సహాయమా తప్పకుండా చేస్తా గురు ఆ రోజు దేవు దొంగలను కొట్టి మా కాపురం మీద నిలబెట్టావు నీకంటే ఎక్కువ ఉన్నా చెప్పు ఊరికే చేస్తావా ఈవిడండి నా పిల్లం గారు సారా డబ్బు దాహం ఎక్కువ అయినా నేను రోజు గైడ్ గా పనిచేస్తే 50 రూపాయలు ఇస్తాను అనుకోండి ఆ లెక్కలన్నీ ఎందుకు మా పని అయిపోగానే మొత్తంగా 1000 రూపాయలు ఇస్తాం 1000 రూపాయల అమ్మో అయితే రెడీ కానీ ఒకే ఒక కండిషన్ అదే అడవిలో పోయేటప్పుడు మీ ఇద్దరు నా ముందు నడవడానికి వీల్లేదు వెనకావాలి నడుస్తూ రావాలి లేకపోతే నేను చూడలేను అదే సర్లే బయలుదేరు ఇంతకే దొంగ ఎవరు బంతిపోటు భీమన్ బంతిపోటు భీమన్న ఏం గురు బంతిపోటు భీమన్ అంటే మామూలు పిక్పాకెట్ అనుకుంటావా గురు వాడు సంగతి నీకు తెలియదు గురు డేంజర్ లో పడిపోతాం వెళ్ళిపో గురు వచ్చిందావా వెళ్ళిపో గురు సావైనా బ్రతికైనా సరే వాడిని పట్టుకోక తప్ప ఏంటి గురు అంతేనంటావా తప్పకపోతే ఓ పని చేద్దాం గురు ఒక అరడజన మంది మెరికి లాంటి వాళ్ళని మనం తోడుగా తీసుకో ఈ పనికి తోడెవరు వస్తారు ఎందుకు రారు గురు మన దేశంలో కూలికి విషం తాగే వాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు ఎత్తుకోవాలంతే కొంచెంసేపు ఉండండి మా పిల్లం గారితో మాట్లాడతారు భలే వారివయ్యా నేను ఇంకేమిటో అనుకున్నాను దిగు ఇక్కడే కొంచెం పలహారం తీసుకుని బయలుదేరదాం అలాగే ఆనందం రారా మీ ఇద్దరు ఇక్కడే ఉండండి రెండు పెట్టెలు కొట్టు పట్టుకొచ్చేస్తా నువ్వు ఆ తుపాకీ పట్టుకునే వాళ్ళకని చూస్తే ఆ పెట్టలే నిన్ను వేటాడేట్టున్నాయి నా సంగతి నీకు తెలియదు గురు అదిగో నా కాకి అది కాక పావురాయ్ పావురమా అవును అది కూర్చుండరా నిల్చుండరా అది కాకో పావురమో నీకు తెలియదు కూర్చుందో నించుందో తెలియదు సర్లే అర్థమైంది నీ కేసు నీ గురి నువ్వును ఇలాతే గురు అంత చీపో చూడ గురు ఉండు గురు మీ ఇద్దరు అలా చూస్తూనే ఉండండి దాన్ని మాత్రం ఏరు కూడా చూడండి దాన్ని పట్టుకుని కొట్టేసి పట్టుకుని పడగొట్టేసాను అలాగే కానీ అక్కడే ఉండు అక్కడే ఉండు పారిపోక అరే ఆరే పడిపోయింది పడిపోయిందా ఆ విషయం మా గురువుతో చెప్పు నేను చిన్నప్పుడు ఎప్పుడు ఇంతే ఏదన్నా కనపడితే చాలు డిస్టిన్ 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 పేలు చేసేవాడి ఓ రోజు ఏమిటో ఈ మాత్రం సైజు పులి పులే పులే మా ఇంటికి ఉండాలి నిలబడింది దాన్ని చూసేటప్పటికల్లా నా కాళ్ళు చేతులు ఆడలేదు చేతులు తప్పకలేదు అదేమిటో ఊదు గొప్పం ఊదుడు గొట్టం ఉంటే దాన్ని పట్టుకుని పట్టుకుని అలా విసిరంతే పులి నమస్కారం పెట్టడం మొదలైంది పులి ఏది పులే అదే పులి వేషంలో ఉన్నా నాలాంటి మానవుడు మా కజిన్ బ్రదర్ నేను అదే అనుకున్నాను ఏమిటిది పావురాయి కత్తిగుచ్చుకుంది పావురాయి కత్తిగుచ్చుకుందా నేను తుపాకీతో పేల్చానే ఓహో అదా విషయం నేను తుపాకీతో పేలిస్తే కింద పడ్డం దాని పరువనసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు జాగ్రత్త
మర్యాదగా పావురాలే లేవు మీద రాదు ఈ పావురం నీదే రుజు చేసుకోవాలంటే ఆ చెట్టు ముందే నిమ్మకాయని కూడు చూసి కిందకు పడగొట్టు అప్పుడు నీ పావురం నువ్వు తీసుకెళ్ళపో అది నిమ్మకాయ కాదు మామిడికాయ అవునవును నిమ్మకాయ కాదు మామిడికాయ అయితే చూసుకో అదేంటి చలాం పెట్టి పిలిస్తేను నిమ్మకాయలు మామిడికాయలు రావయ్యా గురు చూసి కొట్టాలి కొట్టు 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 मन ब्रदर पने अड़ते రాలగొట్టవలే నావన్నీ కట్టుడుపోలేగా అయినా అడవి గుడ్డకి దొంగ బుద్ధి చిచి అదేంటది ఆకులు తాటి మొహం కప్పుకుంటావుందిరా దిగరా అరే పాప నువ్వా దిగవయా దిగు అవును బ్రదర్ ఎవరితను వీడు పగ్గాలి పాపయ్య ఎంత పెద్ద చెట్టైనా కొండైనా పగ్గ వేటలో మనగాడు అలాగా గురు ఇతను కూడా మన పాటలు చేస్తున్నాం ఎందుకనే ఉపయోగపడతాడు అలాగే గో 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 గురవయ్య ఏలి ఏ ఏ ఏ ఎవడయ్యా అబ్బబ్బబ్బ ఈ తో మహా తల్లిపి ఒక్క మాట మాట్లాడారంటే తెల్లవారుతుంది అలాగా అలా అయితే తెల్లవారిన తర్వాత చెప్పని ఇదనా చూడు పాపయ్య మేము బంతిపట భీమన్న ముఠాన్ని పట్టుకోవడానికి అడవిలోకి వెళ్తున్నాం మాకు సాయం వస్తావా ఓ ఏ ఏ ఏ నిర్మహ మాట అడుగు ఆయన ఇచ్చేదో ఇస్తాడు నా మాట మాత్రం చాలా ట్రిక్ బంతిపోడు భీమన్నను పట్టుకోవడానికి అడవిలోకి వెళ్తున్నా మాకు సాయం వస్తావా వస్తాం ఏమిస్తావ్ నిర్మహ మాటంగా అడుగు ఏం కావాలో ఇస్తాం మంత్రంతా స్ట్రిక్ట్ అడుగు ఒక్క రోజుకి రెండు పదులు ఒక్కసారి నరం కొట్టే 100 రూపాయలు అలాగే పదం పదం ముందు అతను సరి చేసినప్పు ఏ జల్దీ రా మనకి సంగతి తెలుసుంది ఒళ్ళు దగ్గర పెట్టుకో రండి రండి
భయపడి పారిపోయారేమో కాదు వీళ్ళెవరో తెలివిగల ముఠాయి ఉంటారు పదండి అరివంత వెతుకుదాం బంతిపోటు భీమన్న ముఠాన్ని పట్టుకోవడానికి వచ్చాం. ఈ అడవిలో వాళ్ళు ఎక్కడుండేది మీకు తెలిసి ఉంటుంది. వీలైతే మీరే దారి కూడా చూపించాలి. మీరు పోలీసులా? కాదు. మరెందుకు భీమన్నను పట్టుకోవడం? భీమన్న కూనేకోరు, పచ్చి నెత్తురు తాగే బంతిపోటు. అతన్ని బంధించి పోలీసులకు అప్పగిస్తే ప్రజలకి క్షేమం. చెడ్డ వాళ్ళని ఏరి పారేయడం మంచి వాళ్ళ డ్యూటీ కదా. ఎవరు మంచి వాళ్ళు? మీరంతా బందిపోటు భీమన్నను ప్రజాక్షేమం కోసమే పట్టుకోవడానికి వచ్చారా? అమ్మా, అనవసరంగా ఈ చర్చ ఎందుకు? ఇష్టం ఉంటే వాళ్ళకి సాయం చేద్దాం, లేకపోతే మన వల్ల కాదని చెబితే సరిపోతుందిగా. సరే, అందరూ విశ్రాంతి తీసుకోండి. నసమ్మా, మీరంతా ఈ రాత్రికి ఇక్కడే ఉంటారు, భోజనాలు ఏర్పాటు చేసి. అట్టగానయ్యా. రండి. ప్రమాదాలే కదమ్మా. సరే, నన్ను పట్టుకోడానికి వచ్చిన ముఠ నీకంత పడ్డారా? నీకెలా తెలుసన్నయ్యా, వాళ్ళు మా ఇంట్లోనే మకం వేశారు. చాలా మంది ఉన్నారన్నయ్యా. ఎంత మంది ఉంటే నన్నేం చేస్తారమ్మా? నువ్వు అనవసరంగా కంగారు పడి ఇంత దూరం వచ్చావు గాని దారిలో నీకు ఏదైనా ప్రమాదం జరిగింటే పదమ్మా. చూసావమ్మా ఎంత ప్రమాదం తప్పిందో? బేవకూఫ్, పదమ్మా. బాస్! బాస్! ఏమిరా? అడవి మొత్తం గాలించా, ఎక్కడా కనిపించలేదు. మన సంగతి తెలుసుకుని పారిపోయి ఉంటారు. పారిపోలేదురా, ఆచోకై కోసం ఇక్కడికే పంపారు ఒకటి. వచ్చాడు, చచ్చాడు. మిగిలిన వాళ్ళు ఇప్పుడు బిందు మాధవరావు ఇంట్లో ఉన్నారు. అయితే ఇంకే ఇప్పుడే వెళ్ళి వాళ్ళు మొత్తాన్ని కలిచారు. ఆగో, మనం అక్కడికెళితే వాళ్లకు స్థానబలం, వాళ్ళు ఇక్కడికి వస్తే మనకు స్థానబలం. పాపం ఈ శవాన్ని తీసుకెళ్లి రహదారి మెట్ట మీద నిలబెట్టండి, నాలుగు వేపలా కాయండి.
రాజరాజ్ ఒకడు విక్టర్ ఒకడు గంగులు భీమన్న పునాదిరాళ్లలో రెండు కదిలిపోయాయి పదన పదం పదండి ఏం చెప్పను ఏమిటో గుర్తలేదు బాస్ మన వాడు దెబ్బకు తడిసి పారిపోతున్నారు లేదురా జోగులు జీప్ శబ్దం ఇటేపే వస్తు మన వాళ్ళిద్దరు చచ్చిపోయారురా బాస్ అగో ఇప్పుడు వెళ్ళకూడదురా జోగులు అమ్మా గురు 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 జీప్ ఇంకా ముందుకు పోదు వేరే దారి వెతకవలసిందే అంతే భలే గైడ్ అయ్యా బాబు చివరికి వచ్చేదాకా చెప్పు ఇప్పుడేం సంగతి ఏం చేయమంటారు నా పద్ధతి ఎంత నా మట్టుకు నేను చాలా స్ట్రిక్ట్ సాయిబు నువ్వు కూడా దిగు అమ్మా సర్జీ చెప్పు బంతిపడి భీమన్ ఎక్కడ చెప్పు మూడో స్తంభం కూడా కూలిపోయింది ఇంకా మిగిలింది భీమన్న అతని కుడిభుజం జోగులు పదండి జోగులు బాస్ ఇక మిగిలింది మన ఇద్దరమేరా జోగులు యస్ బాస్ ఆఖరి స్తంభం కూడా కూలిపోయింది ఇంకా మిగిలింది పెద్ద పులి ఒక్కటే దాన్ని చంపకూడదు ప్రాణాలతోనే పట్టుకోవాలి పదండి అదేదో వాడు ముక్కలా ఉంది దాన్ని వెంట వెళ్తే భీమన్న ఉండే చోటు తెలుస్తుంది నువ్వు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావా
బాధపడకండి శాస్త్రులు గారు. ఎలాగో నాకు ఇది ఆఖరి పూజ. దేవికి నా మీద కరుణ తప్పి. అలా మాట్లాడొద్దు భీము. నువ్వు ఆ మాట అంటుంటే నాకు భయం వేస్తుంది. భయం? బ్రతక దలుచుకున్న వాడికి భయం, నాకెందుకు భయం శాస్త్రం? కాదు భీము, కాదు. నువ్వు బ్రతకాలి. బ్రతకాలి ఎందుకు? బ్రతకాలి ఎవరి కోసం? బ్రతకాలి నా రక్తంలో రక్తమై ఊపిరిలో ఊపిరి నా కోసం ప్రాణాలు తెగించి పోరాడిన నా మిత్రులు నలుగురు చనిపోయారు. చివరకు నాకు విశ్వాసపాత్రమైన టైగర్ ని కూడా చంపేసి ఇక నాకు బ్రతుకు మీద రక్తి లేదు శాస్త్రులు గారు. ఇన్నాళ్ళు ఈ దుష్ట సమాజం మీద తీర్చుకోగలిగినంత కసి తీర్చుకున్నాను. ప్రజల నెత్తులు పీల్చుకు తాగే ఐశ్వర్య మదాంధుల గుండెలు చీల్చి దాహం తీర్చుకున్నాను. అనవసరంగా ఇలపెట్టెల్లో మూలిగే సంపదలను కొల్లగొట్టి అవసరానికి తాలక బాధపడే పేద ప్రజలకు పంచిపెట్టాను. నాకు నేనే సంతృప్తి చేకూర్చుకున్నాను శాస్త్రులు గారు. ఇక నాకు ఈ జీవితం ప్రయోజనం లేదు. ప్రయోజనం లేదు. కాదు భీము, నువ్వు బ్రతకాలి. నీ ప్రాణాలు దక్కించుకు. నా మాట విని ఎక్కడికైనా పారిపో. పారిపోవడం శాస్త్రి గారు, ఇది పెద్ద పులి. శత్రువుని చీల్చి చెండాడిగా నిలుస్తాను. శాస్త్రులు గారు, ఇన్నాళ్ళు భీమనలోని కరుణరసం మాత్రమే చూచారు, ఇక చూడండి నాలోని కక్కశత్వం. అరే ఒక్క అడుగు కూడా ముందుకేసేది లేదు. మీరు ఎవరొచ్చినా రాకపోయినా సరే నేను భీమనను పట్టుకుంది వెనక్కి తిరగను. ఎట్టా బంధిస్తావు అది పులి? కనుకనే మాట వేసి పట్టుకోవాలి. చెప్తాను, మీరందరూ తలో పక్క వెళ్ళి మాట వేసి తాక్కోండి. నేను ముందు వెళ్తాను. భీమన్న కనిపించగానే విసిలు వేస్తాను. మీరందరూ వచ్చేయండి. అది డేంజర్. నువ్వు ఒంటిగా వెళ్ళడానికి నేను ఒప్పుకోను. తప్పదు. ఇంతకంటే భీమన్నను పట్టుకోవడానికి వేరే దారి లేదు. వెళ్ళు గురు. పందల్లారా, ఒక్కడిని కొట్టడానికి ఇంతమంది వచ్చారా? ఎందుకురా దాక్కుంటారు? ధైర్యం ఉంటే బయటపడండి రా. కుక్కల్ని కాల్చేటి కాలుస్తున్నాయారా? రండి. ఆగండి, మీరెవరో అక్కర్లేదు. ఆ బంతిపోట్ను నేను ఒక్కడినే ఎదిరిస్తాను. కుర్రా కుంక, నువ్వా నన్ను ఎదిరించేది? నువ్వేసే ఒక్కొక్క అడుగు నీ చావుకు మరింత దగ్గరగా తీసుకొస్తుందిరా. పొరపాటుగా కూడా నీ చేతుల్లో చావను సరికదా? నిన్ను ప్రాణాలతో బంధించి పోలీసులకు అప్పగించి తీరుతాను. మొత్తానికి ధైర్యశాలి వేరా? ఆయుధాలతో పోట్లాడతావా, స్వశక్తితోనేనా? అది నీ ఇష్టం.
ఒక్క షరతు నేను గెలిస్తే నువ్వు నీ ముఠా నాకు అనుచరులుగా ఉండాలి పోరాపాటున నీవు గెలిస్తే అది నీ ఇష్టం నన్ను చంపినా సరే పోలీసులకు అప్పగించినా సరే ఏ సరేనా సరే ఇంకా ఆలోచిస్తావేరా చంపే నేను నిన్ను చంపడానికి రాలేదు ప్రాణాలతో బంధించి పోలీసులకు అప్పగించడానికి వచ్చాను ఏమక్కర్లేదు బయలుదేరండి శాస్త్రులు గారు నేను నీకు అన్యాయం చేస్తుంది అనుకోలేదు భీము విచారించకండి శాస్త్రులు గారు కాలం కలిసి రానప్పుడు దేవి కూడా కరుణించదేమో బహుశా నేను ఇంకా ప్రజలకి చేయవలసింది ఏమీ లేదేమో అందుకే ఈనాడి పెద్దపల్లి మేకలకు దొరికిపోయింది శాస్త్రులు గారు విచారించకండి సెలవు దీనికి అంత ఉంది చెప్తా అరే ఊరు బండి పెట్టాడు బాగా దారి కట్టమ్మా బండి పెట్టలేదు ఎవడో వదిలేసి ఉంటాడు లేదు దిగండి అందరూ రండి నువ్వు ఇక్కడే ఉండి భీమన్న భీమన్న మా పాలిటి దేవుడు ఆయన నురికమ్మ వెక్కించడానికి మేము అంగీకరించాం భీమన్నను విడిచిపెట్టండి తెలివి తక్కువగా మాట్లాడకండి భీమన్న బంతిపోడు దొంగ హత్యలు దోపిడీలు చేసిన నేరస్తుడు అతన్ని దేవుడితో పోల్చడం తప్పు ఇందులో తప్పేమీ లేదు దేవుళ్ళలో సాధువైన దేవుళ్ళు ఉన్నారు కాళీమాత పోలేరమ్మ వంటి ఉగ్ర స్వరూపులైన దేవతలు ఉన్నారు అయితే భీమన్న ఇందులో రెండవ తెగకు చెందిన ఒక ఉగ్ర స్వరూపుడైన దైవం కాచి రక్షించే ఈ దైవాన్ని బలి ఇవ్వడానికి మేము అంగీకరించాం మాధవరావు గారు ఎందుకు ఈ వృధా సంభాషణ మోహన్కు నాకు జరిగిన పోరాటంలో నేను ఓడిపోయాను దాన్ని పురస్కరించుకుని అతను నన్ను తీసుకెళ్తున్నాడు అలా అయితే మేము కూడా ఈ ఆరుగురిని ఓడించి మిమ్మల్ని విడిపించుకు వెళతాం మాధవరావు గారు నేను తప్పించు పారిపోనని ప్రమాణం చేశాను నా ప్రమాణానికి ఏమన్నా ఆటంకం కలిగితే అది నేను భరించలేను దయచేసి మీరంతా వెళ్ళిపోండి తప్పదు వెళ్ళండి ఆగండి ఆ బండి అడ్డు పెట్టింది మీరే కదా అవును మీరే తీసేయండి రండి తీసేయండి మోహన్ రాబే మళ్ళీ
గడిచీరా తళ్ళుక్కుమంది చలి చలి వేళ చమక్కుమంది తడి తడి చీర తళ్ళుక్కుమంది చలి చలి వేళ చమక్కుమంది నీళ్ళల్లోంచి పిల్ల వచ్చిందో అది నీళ్లు పిండి ముఖాన కొట్టిందో పండు లాంటి పిల్ల జలకాలాడితే జాం పండు లాంటి పిల్ల జలకాలాడితే పొదల చాటు నా పోకిరి కళ్ళు పొంచి చూశాయి తొందర పెట్టింది ఆ తొందర చూసి అల్లరి పిల్ల దోబూసులాడింది తడి తడి చీర తడి తడి చీర తళ్ళుక్కుమంది చలి చలి వేళ చమక్కుమంది నీళ్ళల్లోంచి పిల్ల వచ్చిందో అది నీళ్లు పిండి ముఖాన కొట్టిందో తనివి తీర్చమంటూ వయసు తహతహలాడింది తనివి తీర్చమంటూ వయసు తహతహలాడింది తనువు తీసుకుంటే సొగసు చకచకలాడింది తడి తడి చీర తడి తడి చీర తళ్ళుక్కుమంది చలి చలి వేళ చమక్కుమంది నీళ్ళల్లోంచి పిల్ల వచ్చిందో అది నీళ్లు పిండి ముఖాన కొట్టిందో ఏమయ్యా హనుమంతరావు వచ్చిన పని అయింది మాకు రావాల్సిన డబ్బు ఇచ్చేస్తే వెళ్ళిపోతాం నేను దానికోసం వెయిట్ చేస్తున్నానయ్యా కొత్త జంట కదా డ్యూటీ లో పాడుకోవడానికి టైం పడుతుంది వస్తారు రాని సెటిల్ చేసేస్తా గురు అదే అదే ఉంటుంది మళ్ళీ నీ పని అయిందా రెండు వేట్లు పడారు ఒకటే రెండే మా పని కూడా ఏదో మాకు రావాల్సిన డబ్బు సెటిల్ చేస్తే మా దాన్ని మేము పోతాం దాన్నే ఉంది లేదా ఎక్స్క్యూజ్ వాళ్ళకి డబ్బు ఇచ్చి పంపించండి ఏముంది ఏ రోజు కూడా ఆ రోజు తీసుకుందాం ఇకపోతే రెండు సార్లు కత్తి విసిరింది రావాలి అంటే 200 రూపాయలు రావాలన్నమాట అరే నాకి ఒక్కసారి నరం కొట్టింది 100 రావాలా వస్తుంది వస్తుంది చేతి చేతి అర్థమైంది 100 రూపాయలు రావాలి కదా వస్తుంది చూడండి నా సంగతి మీకు తెలుసు కదా నాకు 1000 రూపాయలు రావాలి డబ్బు విషయంలో నేను చాలా కాదు స్ట్రిక్ట్ అందుకనే నేను ముందర తీసుకోలేదు ఇందులో 400 తక్కువైందే ఏమిట్రా అందరూ నాకే చూస్తున్నారు ఏం లేదు తమ్ముడు నువ్వు తీసిన డబ్బు ఇచ్చేస్తే మా దారిని మేము పోతాం నేను బందిపోటు దొంగనరా చౌకబారు జేబు దొంగను కదరా సన్నాసి అతను తీయలేదు ఇక్కడే క్యాష్ తక్కువగా ఉంది ఇప్పుడు ఏం చేద్దాం మోహన్ ఎంత డబ్బు కావాలో చెప్పమ్మా నే ఇస్తాను నీ డబ్బా ఏం బే దాని మీద దొంగ డబ్బును ముద్రేసిందా సన్నాసి ఎంత కావాలో చెప్పమ్మా 400 తక్కువైంది ఓ సింతేరా మోహన్ ఎందుకు వీళ్ళందరికీ డబ్బు ఇస్తున్నావు నిన్ను పట్టుకోవడానికి కూలికి మాట్లాడుకుని తీసుకొచ్చాను ఓహో కూలికి విషం తాగేవాళ్ళ
అరేసారా మీ అందరికి బ్రహ్మాండమైన టోపీ వేశాడరా. అదేంటో క్లియర్ గా చెప్పు నవ్వురు, మేము కూడా నవ్వుతాం. రే ఎర్రి మొగాళ్ళారా, నా ఖరీదెంతో తెలుసురా? 10 రూపాయలు కాదు, నెట్టి మీద పెట్టాకరే ఎవడు కొన్న మార్కెట్ లో. ఏడిచావ్? 100,000 రూపాయలు. అవునరా, నన్ను పోలీసులకు అప్పగిస్తే 100,000 రూపాయలు ఇస్తారు. పాపం చాలా కష్టపడి పట్టుకున్నారు. ఆ కూలి డబ్బులే మీకు గతి. చెప్పుకురు, డబ్బు ఆశనోడు ఎవరన్నా నిజం చెప్తాడురా బుద్ధు. చూడండి రా, బందిపోటు భీమన్న చదువుతున్నా. బందిపోటు భీమన్న 20 ఏళ్ల నుంచి పోలీసులకి దొరకకుండా తప్పించుకుంటున్న దోపిడీ దొంగ. ఇతన్ని గాని ఇతడి శవాన్ని గాని పట్టించిన వారికి ప్రభుత్వం 100,000 రూపాయలు బహుమతి ఇస్తుంది. అంత లాభం ఉంది కాబట్టే పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడు అర్థమైందిరా సన్నాసులారా? అరే అసలుకి దొంగ నీకే ఉంది, నీకి నరంపుతాను. ఏదో అన్నగారు మంచివాడు కాబట్టి ఇప్పుడు చెప్పారు, లేకపోతే మా పంపం ముంచేసేవాడు. కక్కూర్తి పడ్డాను కాదయ్యా, న్యాయం నేర్చుకో. మా అందరికి సమాన వాటాలు పంచిపెట్టు, అది న్యాయం. ఏమన్న గారు, అదే న్యాయం? అదే న్యాయం మోహన్. 5 గురికి వాటా పంచిచ్చే. మరి నా వాటా? నీకు కూడా వాటా ఇవ్వాల్సిందే. ఏ వాటాలు ఎలా పంచినా నాకు 50,000 రూపాయలు కావాలి. వాటి కోసమే నిన్ను పట్టుకున్నాను. అయితే మీ ఇద్దరు కలిసి 50,000 తీసుకోండి. మిగతా 4 వాటాలు 4 గురికి పంచిచ్చే. అది న్యాయమో అన్యాయమో, ఈయన మా అందరంటే పెద్ద ఆయన, ఆయన చెప్పినట్టు వినవలసిందే, మాకు వాటాలు ఇవ్వాల్సిందే. సరే ఇస్తాను, కానీ ఈ దొంగ తీర్పిచ్చాడని కాదు. అవసరానికి మించిన ఆశ నాకు లేదు. నాకు 50,000 చాలు, మిగతా 50,000 మీరంతా పంచుకోండి. ఈ జ్ఞానం ముందే ఉండవలసింది మోహన్. ఇందుబే గిందుకుంటావు? ఓ నిజం బయట పెట్టాను, కోపంగా ఉందా? నువ్వు కోపడి కూడా ఏమి లాభం లేదు. ఇప్పుడు నా పేరు భీమన్న కాదు, డబ్బు 100,000 రూపాయలు. భగవంతుడు మంచిగా బ్రతకమని మనిషిని సృష్టించాడు. మనిషి తాను సృష్టించిన డబ్బుకు తానే బానిసయ్యాడు. ఇప్పుడు ఈ డబ్బు ప్రాణంతో నడుస్తుంది, నడిపిస్తుంది, మాట్లాడుతుంది, మాట్లాడిస్తుంది. నీకెంత హిందువే?
బయలుదేరండి హరిశ్చంద్రుడు కాపాడటానికి బయలుదేరిన చంద్రమతి బో బయటికి మంచి వాళ్ళకైనా చెడ్డ వాళ్ళకైనా ఊరికనే డబ్బు వస్తే ఊరికెంపవే గతి వదిలేయండి వాడిని వాడికి ఏమీ తెలియదు నేనే స్వయంగా తప్పించుకు పారిపోయాను మీకేమన్నా పిచ్చా ఛాన్స్ దొరికింది తప్పించుకున్నారు మళ్ళీ ఏం తిరిగి వచ్చారు నేను కావాలని వెళ్ళలేదురా నేను వెళ్ళకపోతే ఈ పక్క ఊళ్ళో ఒక పేదవాడి కూతురు పెళ్లి ఆగిపోతుంది అందుకని వెళ్ళాను ఆయన ఏ బందిపోడు దొంగ వచ్చి ఆశీర్వదిస్తే తప్ప పెళ్లి చేసుకున్నాడా పిచ్చి పెళ్లి కొడుకు అది కాదురా బుద్ధు పెళ్లి ఖర్చుల కోసం 1000 రూపాయలు ఇస్తానని మాట ఇచ్చాను నా మాట మీద ఆధారపడి లగ్నం కూడా పెట్టుకున్నారు వాడు ఇది సంగతి అని చెప్తే వెళ్ళనిస్తారా మీరు డబ్బు కోసం పని తెచ్చే సన్నాసులారా మనుషుల నిజాయితీ మీద ఇంకా నమ్మకం ఉందా మీకు అందుకే మీకు చెప్పకుండా వెళ్ళి పెళ్లి పూర్తి చేసి వచ్చాను వచ్చేలోగా కుక్కలు కాట్లాడుకున్నట్టు కాట్లాడుకుంటున్నారు కాదు కూర్చున్నా ఇవాళ ఏదో బుద్ధి తక్కువ అయిపోయిందిలే గురు బుద్ధి తక్కువ కూడా ఒక హద్దు ఉంది ఇంతకాలం ఎంత ఆదరించానో మర్చిపోయి క్షణంలో నా ప్రాణం తీయడానికి కూడా సిద్ధమయ్యాడు క్షమించు గురు పొరపాటు అయిపోయింది దాని కడుపు గల డబ్బట్టానిది అలా చేస్తుంది ఏం చేస్తాం మనం మానవ మాత్రం మాత్రమే సరేలే బయలుదేరండి అలాగే బయలుదేరండి అన్నగారు మనం కూడా బయలుదేరదాం ఇంత మంచివాడివి ఇటువంటి భయంకరమైన వృత్తికి పాల్పడకుండా నీ సమర్థత సమాజానికి ఉపయోగపడితే ఎంత బాగుండేది ఇప్పుడు మాత్రం ఏం చేస్తున్నాడు మెరకాపల్లాలని చదువు చేస్తున్నాడు ఉన్న వాళ్ళని కొట్టి లేని వాడికి పెడుతున్నాడు ఫుడ్ అసలు నువ్వు ఎంతకాలం నుంచి ఈ దోపిడీలు చేస్తున్నావు 20 ఏళ్ల నుంచి అబ్బో మరి అంతకు ముందు నిండైన సంసార జీవితం నా భార్య అందగత్తె ఆమె నేను ప్రేమించి వివాహం చేసుకున్నాను ఆమె గొప్ప ఇంటి బిడ్డ నేను మామూలు కార్మికుడిని తన ఏకైక పుత్రిక నన్ను వివాహం ఆడటం ఇష్టం లేని ఆ కోటీశ్వరుడు నా మీద పగబట్టాడు కానీ అతని పన్నాగాల్లో పడకుండా తప్పించుకు తిరుగుతూనే ఉన్నా ఇంతలో నా భార్య గర్భవతి సంతోషంతో పొంగిపోయాను కానీ ఆ సంతోషం ఆట్టే కాలం ఉండలేదు ఆ రోజు శుక్రవారం ఏ దేవాలయంలో మా వివాహం జరిగిందో ఆ దేవాలయంలోనే మొక్కుకుందామని నా భార్య కోరి ఇద్దరం కలిసి దేవాలయానికి వెళ్ళాం అడుగు వాడే అనుకున్నారా జైరా
ఎక్కడా నిలవనివ్వకుండా పోలీసులు తరివారు తలదాచుకోవడానికి అడవిలోకి పరిగెత్తారు ఆకలి బాధ అటు ఊళ్ళోకి వెళ్ళడానికి వీల్లేదు ఇటు ఆకలి బాధ భరించలేని పరిస్థితి ఒకనాడు డాలింగ్ తిను బిస్కెట్ తిను తిని తిని వెవట వస్తుంది నాకు బిస్కెట్ వద్దు వద్దా అయితే మన జిమ్మి తింటుంది అయ్యా ఆకలేస్తుంది అయ్యా ఆకలే రోగం ఎంగవాయ్ ఎక్కడ కూడా తయారయ్యారు బిచ్చగాడు చిచి అమ్మా పోతా పో జిమ్మి రేయ్ మర్యాదగా తిండి పెడతారా బుర్రపాలు కొట్టమంటారా నీ కావాల్సింది తిను మర్యాదగా తిండి పెట్టమంటే కసిరి కొట్టారు బుర్రపాలు కొడతారంటే కాలికి బుద్ధి చెప్పారు ఇది ప్రపంచం మనం వంచితే అది వంగుతుంది మనం వంగామా అదే మనం వంచేస్తుంది అదే నా మొట్టమొదటి దోపిడి డబ్బే ఈ ప్రపంచానికి అతి ముఖ్యమైనదని ప్రథమంగా తెలుసుకున్నా అప్పటి నుంచి కలిగిన వాళ్ళని దోచి లేని వాళ్ళకు నా శాయశక్తుల సహాయం చేస్తున్నా ఇప్పుడు మాకు కూడా సహాయపడుతున్నావుగా మేము లేని వాళ్ళమే పాపం अरे जीबु चेयिंचिंदे हडुले कोंप मुंचिदि भय्या सरे तप्पुतुंदा रिपेयर अयदाक इक्कडे उंडु एं अक्कर्लेदु ई दग्गरलोने ना बेलस अंदुलो अंदरु आकल्लो उन्नारु मा भार्य गारु वंट रुचुदु गानि गुरु पूर्तैन तर्वात रिपेयर आ बेलस कोचे नी कोसम वेट चेस्तुंटा अलागे आ रंडरा गुरुजी रंडे 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 మీకేం భయం లేదు బ్రహ్మాండంగా ఉంటుంది వంట సరా సరా అదే అదే నా పిల్లంగారు అన్నయ్య 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 అవును అన్నయ్య నీ చెల్లెలు తారన్ అన్నయ్య अला सर इकड़के अय्यान तरह मन इन वालाको అప్పటి అనాథగా అక్కడ ఇక్కడ పని చేసుకుంటూ పెరిగి పెద్దదన్నయ్యానన్నయ్య ఆ తర్వాత కదా మామూలే ఈ స్త్రీ ఈ పురుషుని కంటపడింది మొత్తానికి మంచివాడిని చేసుకున్నావమ్మా ఎంత మంచివాడు కాకపోతే ఈ వేళ నిన్ను తీసుకొస్తారన్నయ్య ఆహా చుట్టం చూపుగా వచ్చాడు ఉంటుంది పాపం అమాయకురాలు చిచ్చిచ్చి ఊరా నాయనా చుట్టం రాలేదు డబ్బుగా వచ్చాడు ఆ డబ్బుగానా అవును మీ అన్నయ్య తలకరేది ఎంత తెలుసా 100,000 రూపాయలు चूड़े अंत चूड़े बावरे
నిదిలికి చెప్పాలి ఎక్కడ దాచారు చెప్పండి. ఎతుక్కుని తవ్వు తెచ్చుకుంటాం. ఎప్పటికప్పుడు పంచిపెట్టడమే కానీ దాచుకోవడం నేను ఎరగను కదా బావ. మాత్రం దానికి ఆలోచన ఎందుకండి? అరే ఆగి నిద్రపడి మీరు నిద్ర. ఇంకా ఒకటే నిద్ర, పెద్ద నిద్ర. సరే కానీ బావ, బయట అందరూ నిద్రపోతున్నారు చూసిరా. అందరూ నిద్రపోతున్నారా? అందరూ నిద్రపోతున్నారా? ఇదే గొడవ. నీ దొంగ బుద్ధి పొందుకోవట్లేదు బావారు. ఎందుకన్నయ్య? చెప్తానమ్మా చూసిరా బావా. ఏం చూడక్కర్లేదు, అందరూ మొత్తగా నిద్రపోతున్నారా? ఏమిటో చెప్పండి. ఇలా దగ్గర ఏంటన్నయ్య? నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేయలేకపోయాను, కనీసం నీ పెళ్లి కూడా ఏమీ ఇవ్వలేకపోయాను. ఇప్పుడు ఇద్దాం ఉన్నా కూడా మీ దగ్గర పాపం ఏమీ లేవు బావా. డబ్బు లేకపోయినా ఆలోచన ఉంది. ఆ లక్ష రూపాయలు బిడ్డకి వచ్చే మార్గం చెప్తాను, చేస్తారా? చెప్పండి. వీళ్ళందరూ కళ్ళు కప్పి మన ముగ్గురు జీప్లో వెళ్ళిపోదాం. పోలీసులకి నిద్ర నన్ను పట్టుబట్టుగా చెప్తాను, ఆ లక్ష రూపాయలు నిద్రకి వస్తాయి. లక్ష రూపాయలే? అవునమ్మా. ఇంకే సజ్జాగా బ్రతకొచ్చు. ఇంకా ఆలోచిస్తానే, ఇంకా నువ్వు మేడ కట్టుకుందావు. మేడ మాట దేవుడు అరుగు, మధ్యలో నీ అన్న నీ మెడ కోసేయచ్చు, అది ఆలోచించు. ఏమయ్యా? అలాంటిది ఎప్పుడు చేయలేము. మాట్లాడకుండా జీప్లో కూర్చుంటాను, సరేనా? సరే పదండి. స్పీడ్గా పోనివ్వండి, మళ్ళీ వాళ్ళు ఎవరన్నా వచ్చారంటే అట్లకే మోసం. నీకు ఆ దిగులే ఒక్కర్లేదు. మా ఇంటి తిండి మొత్తంలో నిద్రపోతున్నారు, సచ్చిన లేవరు. లక్ష రూపాయలు మనకి గ్యారంటీ. లక్ష రూపాయలు ఇంకే కార్లు మిత్తిలు చాలా సంతోషంగా ఉంటుంది కదన్నయ్యా? ఉంటుందమ్మా ఉంటుంది, డబ్బు కాదు చాలా సంతోషంగా ఉంటుంది. అయ్యో అయ్యో కంప ములిగింది, మీ అన్నయ్య నవ్వుతున్నాడే. నీకు తెలియదులే, మీ అన్నయ్య నవ్వాడంటే ముందేదో తుఫాన్ రాబోతుంది అన్నమాట. ఏమన్నయ్యా? ఏం లేదమ్మా, నేను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్తావా? చెప్తుంది, తప్పకుండా చెప్తుంది. ఎలాగో ఆఖరి ప్రశ్నేగా, అడుగు. చెల్లమ్మా, మీ ఇద్దరు ఇప్పుడు నన్ను తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తారు, మీకు లక్ష రూపాయలు దొరుకుతుంది. ఆ తర్వాత నన్ను ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారో? ఊరు తీస్తారు. సంగతి తెలుసు కదా అన్నయ్య, నాకు ఈ డబ్బు అక్కర్లేదు, నువ్వు ప్రాణాలతో ఉంటే చాలని ఒక్క మాట మాత్రం అన్నావా తల్లి. మన ఇద్దరం ఒక్క రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళమే. ఏం చెల్లమ్మా, డబ్బు మాయదారి డబ్బు, చేతులు మారే డబ్బు, అహగోతులు తీసే డబ్బు. డబ్బు డబ్బు మాయదారి డబ్బు, అహమాయదారి డబ్బు. పైసాలోనే ఉందిరా గురు పరమాత్మ. ఏ గురు? అవును బావగారు. ఆ పైసా కోసం గిజగిజలాడును జీవాత్మ, కట్టుకున్న పెళ్ళామైనా తోట పుట్టిన చెల్లెళ్ళైనా. ఏం చెల్లెమ్మా? కట్టుకున్న పెళ్ళామైనా తోట పుట్టిన చెల్లెళ్ళైనా, చేతిలో డబ్బులు ఆడకపోతే ఖాతరు చేయరు ఓరన్నా. డబ్బు డబ్బు మాయదారి డబ్బు, అహమాయదారి డబ్బు. కొంటాడొకడు దూడకు, ఆ డబ్బు కోసం గడ్డి తింటాడు ఇంకొకడు. ఆ
ఏం చెప్పారు మావగారు బడిలోకెళ్తే డబ్బు దేవుని గుడిలోకెళ్తే డబ్బు బడిలోకెళ్తే డబ్బు దేవుని గుడిలోకెళ్తే డబ్బు కాళ్ళు చల్లబడి కాటికెళ్ళిన కావాల పీ డబ్బు 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 మాయదారి డబ్బు అమాయదారి డబ్బు పెద్ద మనుషులైనా పలు సొద్దులు చెప్పే బుద్ధిమంతులైనా గద్దెల నీలే పెద్ద మనుషులైనా పలు సొద్దులు చెప్పే బుద్ధిమంతులైనా అయినా కాసుల మూతలు కలిగిన వాడికి తొత్తు కడుకులని తోలు బొమ్మలని అన్నాడప్పుడు వేమన్నా హా అంటున్నాడిప్పుడు భీమన్న బందిపోటు భీమన్న డబ్బు డబ్బు మాయదారి డబ్బు చేతులు మారే డబ్బు ఆ గోతులు తీసే డబ్బు 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 మాయదారి డబ్బు ఆ మాయదారి డబ్బు ఏం చేస్తావమ్మా వాళ్ళకి నీలాగే డబ్బాసి మరి పాపం నిద్ర పట్టలేదు వచ్చేసారు అరే దిగుమే వాడికి బుద్ధి లేదని మనం కూడా అలాగే ప్రవర్తిస్తేలా బయలుదేరు అరే ఏమిటయా నీకు చెప్తావు ఇంత మోసం చేసిన మనిషికి మళ్ళా భాగం చెప్తావు వాడికి భాగం ఇస్తానని నేను చెప్పాను శాబాష్ ఇన్నాళ్ళకి ఒక నిజాయితీ అయిన మనిషిని చూశాను నన్ను క్షమించు గురు మావిడికి కొంచెం డబ్బా ఎక్కువ అందుకని క్షమాపణ ఉన్నా లేకపోయినా నీకు భాగం ఉంది ఏమన్నా ఇదిగో మనం లారీలో వెళ్దాం అప్పకి మరిది ఇలా నువ్వు జీప్ తీసుకుని టౌన్కి వెళ్ళి మీ నాన్నగారికి తీసుకుని అన్నపూర్ణమ్మ గారికి తీసుకుని దిగండి హలో మనం వెళ్ళవలసింది పోలీస్ స్టేషన్కి మోహన్ ఈ డబ్బు ఎవరి కోసం తీసుకొచ్చాను ఆ వ్యక్తికి చూపించిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్దాం నేను ఇచ్చిన గడువు ఇవాళతో ఆఖరు సరే త్వరగా కానీ అమ్మా అన్నపూర్ణమ్మ గారు మోహన్ వచ్చావా డబ్బు తెచ్చావా తెచ్చానమ్మా కానీ రొక్కంగా కాదు వస్తు రూపంలో తెచ్చాను వస్తువా వస్తువు అయితే అమ్మడానికి టైం ఇది క్షణాల మీద క్యాష్ అయ్యే వస్తువు అమ్మా రండి చూద్దురుగా జన్మలో నిన్ను చూస్తారనుకోలేదు అన్నపూర్ణ నేటికి నా నోము ఫలించింది ఏమండి ఇన్నాడు ఎక్కడున్నారు ఎక్కడ తెలుస్తుంది ఇప్పుడే తెలుస్తుంది అయ్యో అయ్యో నవ్వుతున్నాడు నిన్నయ్య నవ్వుతున్నాడు ఇంకేముంది కొంపై ములిగింది అన్నయ్య
అవును అన్నపూర్ణ తారా నీ ఆడబిడ్డ తారా వదినా తారా వదినా తారా వదినా వదినా ఈ వేళ ఎంత మంచి రోజు ఎన్నాళ్ళకి కలుసుకున్నాం భగవంతుడు ఇన్నాళ్ళకి మన మీద దయ చూపించాడు అవును అన్నపూర్ణ భగవంతుడు నిజంగానే చక్కని చక్రబంధం అల్లాడు मोहन ये पट्टे गवर्नमेंट लक्ष रूपये बहुमति अंदर याबे वेल नाक आबे वेलिस्ते इाक मोहन इधर इना जीवन एवर क्रतक पड़ेवर कल देव मोक्कुन्ना भर्त ना भर्त बरी चेसे ना इतवा नीक नोर क्षम्मा बंदपूर्त मी भर्त तेजुटे नैना छायलकना केवल ना चल प्रेम चेसकनी सुखपड़ आश तो पनचे नी चल पे अंत आना बा दूकते नपड़न पिना ना चल ने कापड़ीं चेल को उपकारी अपकार चसानेमो नाधपड़ना मोहन तप ले लोक ब्रतकने वाला पने इंतू नी चल प्रेम मन अब राजा मन अब वाड़कड़ी बिह्य चुनाव मंच समय एक्वा अड़ राजा राजा इदलपेटी वेल्लीद मनिवेना मल्ली इकड़कोचा ना तल की तलांप तेवटा बंदपोट दंग कुमार राजा इन तरह इतकोच्ची की नवे आह्वान तंत्र महानुभा प्रपंच मेकने महापुरुष वचा कदा कर्पूर आरतल तो स्वागत सिग्ग लेको सर अन्नपूर्णावा इन संवस तरह बीए चुमार चूसा वाणि कौगुला కనీసం వాడి మాటలైనా చెవులారా విని ఆనందించని అన్నపూర్ణ డబ్బు కోసం గొంతులు కోసే కూలి కొరకు కొడుకు మాటలు విని ఆనందించే హృదయం కూడా ఉందా డబ్బు కోసం గొంతులు కోరేదరా నేను డబ్బుతో గొంతులు కోసే వాళ్ళని దోచుకున్నా గొంతు కోసుకున్న ఒక్క పూట తిండి కూడా నోచుకొని నిర్భాగ్యులందరినో ఆదుకున్నాను నలుగురిని బతికించడం కోసం దోపిడీలు కూడా చేశాను స్వార్థం కోసం కాదు నాయనా నువ్వు ఎంత చెప్పినా మట్టిని బంగారం చేయలేవు బందిపోడు దొంగకు మానవత్వం ఉందని నిరూపించలేవు ఏది మానవత్వమో ఏది దానవత్వమో అర్థం చేసుకోగల జీవితానుభవం నీకు ఇంకా రాలేదు నాయనా తెలిపేదో నలిపేదో తెలుసుకోవడానికి అనుభవం అవసరం లేదు మంచివాడు బతికే ఈ సమాజంలో నీ వంటి బంతిపోట్లకు స్థానం లేదు ఎవడరా మంచివాడు ఎక్కడుందిరా సమాజం డబ్బు కోసం అడ్డమైన గడ్డి తినే పెద్ద మనుషుల్లోనా మామూలు రాల్సిందే మంచినీళ్ళు కూడా పోయిన లంచగుండల్లోనా పదవుల కోసం ఎంత నీచానికైనా దిగజారే నాయకుల్లోనా ఎక్కడుందిరా నీ సమాజం డబ్బుకి ఏనాడు ఆహుతైపోయిన ఈ సమాజంలో ఇంకా మంచి ఎక్కడ మిగులుందరా నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్న నన్ను తరిమి తరిమి ఒక భయంకరమైన బందిపోటు దొంగగా తయారు చేసింది నీ సమాజమేరా డబ్బుతో పుట్టి డబ్బుతో పెరిగిన ఈ సమాజం ఏనాటికైనా అంతరించకపోదు నాయన ఎంతసేపు మీ చెప్పేనా మా సంగతి ఆలోచించేది ఏమన్నా ఉందా ముందు వచ్చి చెప్పండి ఏమిటి మీరు అనేది ఏమిటా అదే దీవెనలో మాకు కూడా వాటాలు ఉన్నాయి పొలం కొనుకోవాలి నా కొడుకు చదువు చెప్పించాలి ప్రాణం లేని వస్తువును పంచుకున్నట్టు నా భర్తను డబ్బుగా మార్చి పంచుకుంటారా మీ కోరికలు తీర్చుకుంటారా ఒక మనిషికి మీరు కట్టే విలువ ఇదేనా స్వార్థం కోసం ఒక నిండు ప్రాణాన్ని బలి చేస్తారా మీరు మనిషినేనా మీకు హృదయం ఉందా హృదయం కాదు ప్రపంచంలో కల్లా ముఖ్యమైనది డబ్బు మాకి డబ్బుతో తీర్చుకునేది కోరిక సానా ఉంది లేచేయండి నా భార్యకి నగలు చేయించుకోవాలి మాకి ప్రాణాలకి తెగించి లడాయి చేసింది నీది నీతి లేనే దానికి కాదు మా అవసరాలు తీర్చుకోవటానికి అందుకని ना मांगल्यानी मारने चेसारा ना पसुपु कुंकुम तुड़चे वेसे मी ब्रतकुल बाल चेसुकुंटारा एंदुकम्मा वाळ्ळनि निंदिंचटं मनकु संबंधिंचिनंत वरकु इतनु एनाडो चच्चिपोया राजा अन्नपूर्ण वाडु चेप्पिंदि करेक्ट अन्नपूर्ण नेनु स्मशानानिकि सकं दारिलो उन्ना अन्नि विधाल व्यर्थुण्णैन नन्नु ब्रतिकिस्ते नीकु वच्चे प्रयोजनं एंटि नुव्वु वाळ्ळतो पाटे भागं पंचु नी इल्लु निलबेट्टुको अन्नपूर्ण नेनु मिम्मल्नि पट्टिंचि इल्लु निलबेट्टुकोना भर्त तन भार्य की इव्वल सलह इदेना इश्वर्य सिरी संपदा नाके अखले
నాకు కావాల్సింది మీరు. మీతో పాటే ఏ చెట్టు నీడనైనా బ్రతుకుతాను. అంతేకాని మిమ్మల్ని నేను వదులుకోలేనండి. భర్తను వదులుకోలేకపోతే కొడుకునైనా వదులుకు. రాజా అంతే, నా మీద ఈ బందిపోర్తంగా నిలబట్టాను కూడా నేను ఒప్పుకో. రాజా రాజా, నిన్ను కనీ పెంచి ఇంత వాడిని చేసినందుకు నాకు ఇలాంటి ఘోర సమస్య తెచ్చి పెడతావు? ఇన్నాళ్ళకు మళ్ళీ నా జీవితంలో వెలుగు చూశాను. నీ ఒక్క మాటతో అది చీకటిగా మార్చకు. నాయన నీ తల్లి మీద జారి చూపించా. భగవంతుడు, నాకెటువంటి పరీక్ష తెచ్చిపెట్టావు? ఇటు మాంగల్యం అటు మమకారం, ఏది వదులుకోలేను. ఎవరు లేకపోతే నా బ్రతుకు నిరర్థకమో, ఆ కట్టుకున్న భర్తను వదులుకోనా? ఎవరు భవిష్యత్తు కోసం ఇన్ని కష్టాలు సహించాను, ఆ కన్న బిడ్డను వదులుకోనా? ఎవరు లేకపోయినా నా గుండెలు పగిలిపోతాయి. నిజంగానే పగులుతాయి. మనం కాకపోయినా ఎవరో ఒకరు ఇతన్ని పట్టిస్తారు, అది మాత్రం ఖాయం. ఇందరి ఆశలు నిరాశ చేసి నువ్వు పాముకునేదేమో. చెడు పేరుతో చనిపోయే భర్త కోసం పది కాలాల పాటు మంచిగా బ్రతుకుపోయే కుమారుణ్ణి వదులుకుంటావా? ఆలోచించుకో అన్నపూర్ణ. అటు ఇల్లు కొడుకు కోడలు ఎవరు కావాలో నిర్ణయించు. ఆలోచించుకో. ఆలోచన తెలుసుకో. తెలుసుకో ఏం కావాలో తెలుసుకో. ఆలోచించుకో. ఆలోచన తెలుసుకో. తెలుసుకుంటాను. ఐదు నిమిషాలు టైం ఇవ్వండి. జీవితంలో నేను ఓడిపోయాను. ఏ స్త్రీకి రాకూడని సమస్య నాకు వచ్చింది. ఈ చిక్కు ప్రశ్నలకు సమాధానం నాకు తెలిసింది ఇది ఒక్కటి. అందరిలాగే నువ్వు కూడా డబ్బుకు లోపడతావు అనుకున్నా, నిన్ను చూసి విరగబడి నవ్వుతావు అనుకున్నాను. అన్నపూర్ణా, ఎన్నడూ కన్నీరు కాత్రి నన్ను కూడా ఏడిపించావు. అన్నపూర్ణా, మానవత్వం నశించిన ఈ ప్రపంచంలో ఇంకా మంచి అంటూ మిగులుందని నిరూపించావు. అన్నపూర్ణా, నువ్వే జయించావు. నువ్వు చనిపోతూ నాలో బ్రతకాలనే కోరిక పుట్టించావు. అన్నపూర్ణ, ఎవరి కోసం బ్రతకను, ఎందుకు నేను బ్రతకాలి? అన్నపూర్ణ, మనందరి స్వార్థం ఈ ఉత్తమరాలి ప్రాణం తీసింది. మగనే, నన్ను వదిలిపెట్టిపోతారా? నా మీద జాలి చూపిస్తున్నారా? ఒకరి మీద దయ చూపించడమే కానీ ఒకరి దాక్షిణ్యాన్ని ఎన్నడూ ఎదురు చూడలేదురా. నేను బ్రతికినంత కాలం ఇతరులకు మేలు చేశాను, చనిపోతున్నప్పుడు కూడా నలుగురికి ఉపయోగపడ్డాననే ఆత్మశాంతి నాకు దక్కని. నన్ను పోలీసులు గప్ప చెప్పి మీ మీ కోరికలు తీర్చుకోండి రా. అగనే, చనిపోయిన నా భార్య మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, కాలు కలిపారా కాల్ చేస్తాను. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, నన్ను ఈ ఆరుగురు పట్టుకొచ్చారు. ఆ బహుమతి నెలకు పంచిచ్చేయండి. అన్నపూర్ణ, అన్నపూర్ణ, అన్నపూర్ణ.
రాజా ఒక్కసారి నాన్నను పిలువు నాయన రాజా నాన్న చాలు నాయన నేను సరిపోవడానికి తృప్తి చాలు నాయన అదృష్టంతో పోరాడి పోరాడి అలసిపోయాను నాయన నా జీవితంలో నేర్చుకున్న గుణపాఠం ఒకటి నీకు మంచిది ప్రపంచానికి చెడు కావచ్చు ప్రపంచానికి మంచిది నీకు చెడు కావచ్చు నాన్న మంచి చెడు నిర్ణయించేది మానవుడు కాదు నాయన భగవంతుడు ఒక్కడే నిర్ణయత